జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజకీయ నాయకులకు మించి సినిమా పరిశ్రమలో కొందరైతే రగ్గలేస్తూ ఉన్నారు. అది కూడా ప్రధానంగా కులం ప్రధానంగా చేసుకొని. యాక్చువల్గా రెండు ప్రధాన కులాలు సినిమా పరిశ్రమలో రాజ్యమేలుతూ ఉంటాయి. ఆ రెండు ప్రధాన కులాలు ఏకమయ్యాయి కాబట్టి ఆ కులాలలో ప్రధానంగా సినిమా పరిశ్రమలో ఎవరైతే కీలకంగా ఉన్నారో ఈ కులం వాళ్ళు. ఎస్, మాట్లాడుకోవడానికి ఇందులో మనమేమి, ఎందుకంటే రంగేలేస్తున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఓపెన్గా వాళ్ళు కులం అనే ప్రాతిపదికనే రంగేలేస్తున్నట్లు కనపడుతుంది కాబట్టి ఆ కులం జగన్ దిగిపోయిన తర్వాత ఆ కులం రంకెలేస్తుంది. మరి అది సినిమా పరిశ్రమకు ఎంతవరకు శ్రేయస్కరమో ఆ సినిమా వాళ్ళే సమాధానం చెబితే తెలుసుకోవాలని ఉంది. డైరెక్ట్గా విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు అని ఎక్కలేని ఆనందం, ఎక్కలేని మాటలు, ఎక్కలేని పోస్టులు, విజయోత్సవాలని చెప్పి ఆ వేదికల మీద రకరకాల మనుషులతో మాట్లాడించుకుని రకరకాలుగా కామెంట్ చేసుకుంటూ రాక్షసుడు అంతమయ్యాడు అని, రాక్షసమోక నశించిపోయింది అని, దుర్మార్గులు వినాశనం చెందారని రకరకాలుగా. మరి సినిమా వాళ్ళు సినిమాలు తీసుకోకుండా మరి రాజకీయాలకు సంబంధించి ఇంత పబ్లిక్గా ఎందుకు గుడ్డలు ఊడదీసి మత వాళ్ళ పొలిటికల్ నగ్నత్వాన్ని బయటపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ సినిమా పరిశ్రమకి ఇది ఏ విధంగా మేలు చేస్తుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సినిమా పరిశ్రమకి ఏ విధంగా మేలు జరుగుతుంది? ఒక పార్టీ గెలుపోవటం మీద, ఒక పార్టీ గెలిస్తే గెలిచిన పార్టీకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయడంలో తప్పు లేకపోవచ్చు. కానీ ఈ స్థాయిలో వీళ్ళల్లో బయలునకపోయినటువంటి కులం అనేది బయటకు వచ్చి రంకెలేస్తే మరి అది లాంగ్ రన్లో అయిన సినిమా పరిశ్రమకు అంత మంచి చేస్తుందా? ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రభాస్ రెడ్డి జర కలికి అట, ప్రభాస్ మీద ఎవరికి ఏమి కోపం లేకపోవచ్చు, ఎవరికి డిఫరెంట్ ఒపీనియన్ లేకపోవచ్చు, కానీ ఆ సినిమా వెనక అశ్విని దత్తు వాళ్ళ నిర్మాణ సంస్థల వాళ్ళే అని, దాన్ని ఇప్పుడు బహిష్కరించండి అని చెప్పి, దాన్ని బాయ్కాట్ చేయండి అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి, దాన్ని బాయ్కాట్ చేయండి అని. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కులం అనేది ఒకటి ప్రధాన పాత్ర పోషించుకుంటూ కంపరం పుట్టిస్తుంటే ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా అదే కులం కంపుతోటే రెండు ప్రధాన కులాలు రంకెలేసుకుంటూ వాళ్ళ శాడిజాన్ని, ఆనందం ఓకే కానీ శాడిజాన్ని కూడా, దిగిపోయిన వ్యక్తిని రాక్షసుడని, రాక్షస సంహారం అని ఇటువంటి పదాలు వాడడం ద్వారా మరి భవిష్యత్తులో ఒకే ప్రభుత్వం ఏమి జీవితం అంతా ఉండదు కదా, ప్రభుత్వం మారకుండా ఉండదు కదా, ఎవరైనా రానియండి తర్వాత, మరి అప్పుడు ఇబ్బందికర పరిస్థితులు రావా? అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు వీళ్ళు ఇంత పొలిటికల్ నగ్నత్వాన్ని వీళ్ళు ఇంత బయటపెడుతూ ఉంటే మరి వీళ్ళని వ్యతిరేకించే రాజకీయ పార్టీ వాళ్ళు వీళ్ళ సినిమాలను బాయ్కాట్ చేసుకుంటూ వెళ్ళి తద్వారా ఏంటి, ఇప్పుడు సినిమాల్లో కూడా కులాల పరంగా విడిపోవాలా, సినిమాలు కూడా పార్టీల పరంగా విడిపోవాలా, ఇటువంటివన్నీ కనుక సినిమాకు మంచి చేస్తాయా? ఏమో సినిమా పరిశ్రమలో పెద్ద మనుషులు ఏం మాట్లాడరా ఇటువంటి వాటి మీద? ఇంత ఓపెన్గా ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారేంటి వీళ్ళు? అభినందన తెలియజేసేంత వరకు ఓకే, మరి మిగతావంతా ఇది లాంగ్ రన్ ఎట్లా మేలు చేస్తుంది, ఎట్లా మంచి చేస్తుంది ఏమో మరి. మరి సినిమా వాళ్ళు ఇంత ఎందుకు చించుకుంటున్నారో, ఈ మాయన సినిమా వాళ్ళు ఎందుకు బరుక్కుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు.